నరేంద్ర. 100 మంది దోషులకు శిక్ష పడకపోయినా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేదే మన న్యాయస్థానాలు నమ్మే నీతి. కానీ దేశంలో చట్టాలు కొన్ని సందర్భాల్లో నిరపరాధులను కూడా బలంగా శిక్షిస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన న్యాయస్థానం విధించిన అన్యాయమైన శిక్ష గురించి తెలిసింది, మన కళ్ళను చెమర్చేలా చేసింది. శత్రువు కూడా అటువంటి గతి పట్టకూడదు అనిపించే ఆ వివరాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీరు ఇటీవల రిలీజ్ అయిన నాంది సినిమా చూసారా? అందులో అన్యాయంగా హీరోని ఒక కేసులో ఇరికించి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించేలా చేస్తారు విలన్లు. ఆ తర్వాత అతను బయటకు వచ్చి సెక్షన్ 211 అనే బలమైన చట్టాన్ని ఉపయోగించి తనకు ఆ గతి పట్టించిన వారిపై పోరాటం చేసి చివరికి న్యాయం గెలిచేలా చేస్తాడు. సినిమా కాబట్టి అలా ఎండ్ అయింది, కానీ నిజ జీవితంలో అటువంటి పరిస్థితులు ఎదురైతే జీవితం ఇక నాశనమైనట్టే. బ్రతుకున్న శవంలా నెట్టుకు పోవాల్సిందే. ఉత్తరప్రదేశ్లో లలితపూర్కి చెందిన విష్ణు తివారి కథ అటువంటిది. అతడి స్వగ్రహానికి చెందిన ఓ మహిళ విష్ణు తివారి తనను అత్యాచారం చేశాడని కేసు పెట్టింది. నేను పనికి వెళ్ళి తిరిగి వస్తుండగా నాపై అతడు అత్యాచారం చేశాడు, నోరు మూసి గొంతు నొక్కి కింద పడేసి నాపై బలాత్కారం చేశాడు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతటితో ఆగని ఆమె రాజ్యాంగం తనకిచ్చిన బలమైన ఒక హక్కుని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు కూడా పెట్టింది. దీంతో 2000 సెప్టెంబర్ 1వ తారీఖున ఈ కేసులో పోలీసులు విష్ణు తివారిని అరెస్టు చేశారు. ఆ సమయంలో విష్ణు తివారి వయసు 23 ఏళ్ళు. తాను ఏ తప్పు చేయలేదని, నాకేమీ తెలియదని అతడు ఎంత మొత్తుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. వినే నాతుడే లేకుండా పోయాడు. కేసు విచారణ సమయంలో 3 ఏళ్ల పాటు అతడు జైల్లోనే గడిపాడు. చివరికి ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా తేల్చింది. అత్యాచారం ఎస్సీ ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం అతడికి జీవిత ఖైదును విధించింది. ఒక్కసారిగా విష్ణు జీవితం తల్లకిందులైపోయింది. జీవితాంతం చేయని తప్పునకు జైల్లోనే గడపాలా అన్న ఆలోచనలు అతనికి ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చాయి. మనం బాధలో ఉన్నప్పుడు నీతులు, బాగున్నప్పుడు పొగడ్తలు చేసే సమాజం నడుమ తీరని కష్టం ఎదురైతే ఎవరు మాత్రం తోడుంటారు చెప్పండి. విష్ణు పోరాటం చేద్దామని డిసైడ్ అయ్యాడు. తనకు సహకరించాలనుకున్న ఒకరిద్దరితో కలిసి న్యాయ పోరాటం చేశాడు. కానీ అతడు ఇదంతా జైలు జీవితం అనుభవిస్తూనే చేసిన యుద్ధం. ముందుగా ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ విష్ణు హైకోర్టుకు వెళ్ళాడు. అయితే హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చి తుది తీర్పు వచ్చేసరికి ఏళ్లకేళ్లు గడిచాయి. చివరకు 2021 జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ బెంచ్ విష్ణు తివారిని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో తుది తీర్పుని వెల్లడించింది. ఆ సమయంలో అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలేంటో తెలుసా? ఈ కేసులో ఇంత జాప్యం జరగడం శోచనీయం. 14 ఏళ్ళు జైలు శిక్ష పూర్తయిన తర్వాత కూడా ఈ కేసులో వాస్తవానికి తగిన ఆధారాలు కూడా ఏమీ కనిపించడం లేదు. వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్లు దాఖలాలు లేవు. ఆమె వద్ద నిందితుడి వీర్యం ఆనేవాళ్ళు కూడా లేవు. ఆమె గొంతు నొక్కి కింద పడేస్తే గాయాలైనా కావాలి. ఆ దాఖలాలు కూడా వైద్యుల రిపోర్టులో ఏమీ లేదు. ఇది పూర్తిగా తప్పుడు కేసు అని భావిస్తున్నాం. అతడి తప్పు లేకుండా 20 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం శోచనీయమని కోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పు అనంతరం అతడి విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడానికి మరో నెల సమయం పట్టింది. ఆ నెల రోజులు విడుదల అవుతున్నాను అని ఆనందపడాలా, లేక 20 ఏళ్ళు అమూల్యమైన జీవితం తిరిగి వెనక్కి రాదే అని తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ బ్రతకాలా అని వేదన పడ్డాడు. మొత్తానికి 3 మార్చి 2021న అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. అందుకు కారణం స్వాగతించడానికి అతనికి ఎవరూ లేరు. అతడి వేదన అతడి మాటల్లో చెప్పాలంటే, నా జీవితంపై నాకు ఆశలు లేవు, నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు, ఒకటి కాదు రెండు కాదు, 20 ఏళ్ళలో నా సంపాదన అక్షరాల 600 రూపాయలు మాత్రమే. చేయని తప్పునకు నేను జైలు శిక్ష అనుభవించాను. 23 ఏళ్ల వయసులో నన్ను జైల్లో పెట్టారు, తప్పుడు కేసులు బనాయించారు, 20 ఏళ్ల పాటు శిక్ష అనుభవించాను. ఇప్పుడు నిర్దోషినట్టు తీర్పునిచ్చి నన్ను బయటకు వదిలేశారు. ప్రస్తుతం నాకు 43 సంవత్సరాలు. నాకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. లాయర్లను పెట్టుకుని పోరాడేంత ఆర్థిక శక్తి కూడా లేదు. ఒక్క తప్పుడు కేసు వల్ల నా జీవితం అంధకారమైంది. ఆ కేసే లేకుంటే హ్యాపీగా పెళ్లి చేసుకునేవాడిని, భార్యాపిల్లలతో సంతోషంగా ఉండేవాడిని. జైలుకు వెళ్ళే నాటికి నాకు పెళ్లి కాలేదు. మా అమ్మ నాన్న ఆ తర్వాత చనిపోయారు. ఒక్క అన్నయ్య మాత్రం ఉన్నాడు, కానీ ఆయన కుటుంబం ఆయనది. నా చేతిలో ప్రస్తుతం 600 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా జైల్లో సంపాదించినవే. నా హృదయం ముక్కలైంది. ఇక నాకు మిగిలిన జీవితంపై పెద్దగా ఆశలు లేవు అంటూ విష్ణు తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే నిర్దోషిగా విడుదలైన తర్వాత బస్సులో సొంతూరుకు వెళ్ళిన విష్ణుకు ఊహించని అనుభవం ఎదురైంది. అతడి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఏ కష్టం వచ్చినా తాము అండగా ఉంటామన్నారు. కానీ అదే గ్రామస్తులు అకారణంగా జైలుకు వెళ్ళిన వ్యక్తి కోసం
కలిసికట్టుగా ఆ రోజు పోరాటం చేసి ఉంటే, మీడియా సహకారం తీసుకొని విషయాన్ని వైరల్ చేసి ఉంటే కనీసం 10 ఏళ్ల ముందైనా విడుదలయ్యేవాడేమో. తన జీవితం ఇక అర్థం లేనిది, ఎవరి కోసం బ్రతకాలి అని నిర్వేదంలో ఉన్న విష్ణు తివారికి సోషల్ మీడియా పుణ్యమా అని మద్దతు లభించింది. వీలైన మార్గంలో తోచినంత సాయం చేస్తున్నారు, ఉద్యోగం కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. తన భవిష్యత్తుని ఎలా నిర్దేశించుకుంటాడు అన్నది ఇక అతడి చేతుల్లోనే మిగిలింది. అయితే ఇటువంటి తప్పుడు కేసుల ద్వారా నిరపరాధులను శిక్షకు గురి చేస్తే అటువంటి వారిపై బ్రహ్మాస్తం సెక్షన్ 211. గూగుల్లోనే దీనికి సంబంధించిన బోలెడు సమాచారం ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మన శివశక్తి ఛానల్ నుంచి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, 10 గురికి షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం.